శాంతమ్మా నీకు పెళ్ళయ్యాక తొలి కార్తీక మాసం అమ్మాయిది మళ్ళీ కార్తీక మాసం వచ్చేసరికి సంకన బిడ్డనేసుకొని తానాలకు రావాలి మరి ఓపిది స్నానం కానివ్వండి 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 ఏయ్ ఇక నీకే పని ఇది ఆడ స్నానాలు రావు పోతలకి నేను ఊరు ఇన్స్పెక్టర్ ని ఏమైనా చూడొచ్చు ఎక్కడైనా చూడొచ్చు ఓ రిపండి పండి సరిగ్గా స్నానాలు చేయండి పోరా आयन पोलीस आफीसर पुरुगुरु मनिषी आयन मीद पंचायती पेट्टडं पद्धति कादु ऊळ्ळो आडोळ्ळ मान मर्यादल गुरिंचि वदिलेसि पोरुगूरि पोलीस आयन मर्याद गुरिंचि आलोचिंचमंटारा पंचायती पेद्दल्नि तप्पु चेसावा लेदा चेस्ते मीरु आगंडि इदि आडोळ्ळ व्यवहारं काबट्टि आडवाळ्ळवे तीर्पु चेबुतारु अयिते विनंडि तीर्पु ए रेवुलो वीडु नन्नु चूसि पळ्ळिकिलिंचाडं आ रेवु स्नानाल रेवु काबट्टि వీడు దిగితే కంపౌతి కాబట్టి ఊరవతల గేదలు కడిగే చెరువులో వీడు పీకల దాకా మునిగి తిండి తిప్పలు లేకుండా ఒక రాత్రి ఒక పగలు ముక్కుతో వాసన చూస్తూ మూత ఆంజనేయ గంటకం చదవాలి బాగా చెప్పన బావ पोद्दुन रात्रि नीलपाल आय पर्व मुरुक्कुंटे आड़कूतरु दास्कर మిమ్మల్ని నానబెట్టారో మాకు చెవులు కుట్టారు నేను చెప్పే మనిషి మీకు తెలుసా తెలియాలంటే మీరు చెప్పాలి కదండి చెబితే నేను చెప్పింది చేస్తారా చేస్తే మేము అడిగింది ఇస్తారా ఓకే అలాగే विषय बैठ पड़ी तरह శవంగా దొరికినప్పుడు ఈ హత్యామను అడ్డు తప్పించుకోవడానికి నువ్వు చేసిన ప్రయత్నమని మాకొచ్చిన రిపోర్ట్ నిజమైంది నార్మయ్ ఇది ఎలా జరిగిందో ఎవరు చేయించుంటారో నాకు తెలుసు చేసిన వాడు దొరికాక ఎవరు చేశారా అని ఆలోచించేంత చేతకంది కాదు మా డిపార్ట్మెంట్ మీ డిపార్ట్మెంట్ కాదు నువ్వు ఏయ్ మర్యాదగా మాట్లాడు జాగ్రత్త శాంతి వీడేం చేస్తాడు వీళ్ళంతా నాకు ఒక లెక్క కాదు నా తోడ పుట్టిన లాంటి దాన్ని ना तोटलो शवंगा पातिन वाळ्ळनि बयट पेट्टालि अदि आलोचिस्तुन्नानु एय पद चैति नेने वस्तानु पद
శాంతి శాంతి చాచా ఏంటిది ఇక్కడికి ఎందుకు వచ్చావు నీలాంటి వాడు రాదగ చోటు కాదు ఇది నీ మీద ఎవటలేంటి బావ వాళ్ళంటేనే అయిపోతుందా భయపడుకు వెళ్ళు నిన్ను భోజనానికి ఇంటికి తీసుకెళ్దామని వచ్చాను పెరుమాళ అమ్మా తల్తి మేము ఇంటికి వెళ్ళాలి ఆయన ఎప్పుడు ఇంత సేపు భోంచేయకుండా ఉండలేదు అర్థమైన వాళ్ళని లోపలికి దూరారిచ్చావు ఎవరో అర్థమైన వాళ్ళు నా సెల్లో ఉండి కూడా ఇంత పొగరుగా మాట్లాడతావరా లోపల ఉన్నంత మాత్రాన పులి పిల్ల అయిపోదురా జాగ్రత్తగా మాట్లాడు బాగా చెప్పాను బావా ఆ రోజు పంచాయతీలో తప్పు చేసిన వాడికి శిక్ష తప్పదన్నావుగా తప్పు చేశాడు శిక్ష వేశాం ఎలా ఉంది తప్పు చేయలేదు చేయడు ఇది నీ పంచాయతీ కాదమ్మా నా పోలీస్ స్టేషన్ ఇక్కడ చట్టం ఉన్నది తీర్పు ఉన్నది నా స్టేషన్ చట్టం ఏమిటో తెలుసా బయటికి రాడు ఏంట్రా చూసావు పేగులు తీసేస్తాను చూస్తాను ఏంట్రా చూసేది అమ్మా మీరింటికి వెళ్ళిపోండి ఆడు మిమ్మల్ని ఇంకో మాట అన్నాడు అనుకోండి రాజాబాబు ఆడిని చంపేస్తారు ఇప్పుడు నేరం చేసినట్టు అవుద్ది మీరింటికి వెళ్ళిపోండి వెళ్ళిపోండి బావా వెళ్ళొస్తాను తొందరగా వచ్చే వదినా స్టేషన్ చూస్తున్నావా ఇదంతా మేమే చేశామని ఊరంతా చెప్పుకుంటున్నారు గొడవలు ఉన్నమాట నిజమే అవేవో మాలో మేము చూసుకుంటాం అంతేకాని పోలీస్ కేసు దాకా కుటుంబం లాగే మనుషులం కాదు జరిగిన దానికి అన్నయ్య బాధపడుతున్నాడు ఇదంతా ఇన్స్పెక్టర్ చేశాడు ఈ విషయం అని నీకు చెప్పురామన్నాడు నువ్వు చేసిన దానికి రాజాని ఉరికంబానికి ఎక్కించాలని పట్టుదలతో ఉన్నాడు వదినా అన్నయ్య నేను ధైర్యంగా ఉండమన్నాడు సూర్యవేడి బెయిల్ గురించి మాట్లాడడానికని లాయర్ దగ్గరికి వెళ్ళాడు మరి పిన్ని బా వెళ్ళిన దగ్గర నుంచి పచ్చి మచ్చి నీళ్ళు కూడా ముట్టుకోకుండా పైన ఉంది బాధపడకు ధైర్యంగా ఉండు 24 గంటల్లో రాజాని విడుదల చేస్తానని అన్నయ్య నీకు చెప్పురామన్నాడు వెళ్ళొస్తాను వదినా ధైర్యంగా ఉండదునా మీరేవేళప్పుడు ఈ ఇంటికి ఎందుకు వచ్చారో తెలుసుకుందామని మా మధ్య ఎన్నో ఉంటాయి మీకెందుకు మొత్తానికి ఉన్నాయన్నమాట మీ అన్నయ్య తప్పు చేసి స్టేషన్ లో ఉంటే నువ్వు ఆయన ఇంట్లోనే తప్పు చేస్తున్నావా ఏమిటండి ఆయన ఎల్దీసాడటం ఇద్దరికి ఇష్టమైనప్పుడు మా ఇష్టం మాది అయితే అందరికి తెలియాలా ఏంట్రా అసలు ఇంటికి ఎందుకు వచ్చావు అది ఇంత అర్ధరాత్రి చెప్పు నీతో అబద్ధం చెప్పడం తప్పే పెళ్లికి ముందు నుంచి మా ఇద్దరికి సంబంధం ఉంది అందుకే నేను పెళ్లి చేయమని అడిగాను ఇందాక భర్తతో రమ్మని కబురు చేసింది అందుకే వచ్చాను పొరపాటే క్షమించమయ్య ఈ అడ్డు కూడా దాటని వాణ్ణి నీ వల్ల ఈరోజు అపం చేశాను మనుషుల ప్రాణాలు తీసేవాడు మొగుడు మానాభిమానాలు మంట కలిపేది భార్య ఇద్దరు కలిసి వంశానికి మచ్చ తెచ్చారు పొద్దమ్మా ఏడాకు జరిగిందంతా జనం కంటపడ్డాక ఎంత చేయ ప్రయోజనం నేనికే సొదలగా ఏమిటే మొరాయించి చూస్తున్నావు ఇప్పుడు నువ్వు సెక్షన్ 4 ప్రకారం నేనరసే దగ్గ 100% వ్యభిచారి బాధ